ఈరోజే ఆషాఢ ఆదివారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథను ఈరోజు వింటే సకల పాపాలు పోయి మీ యొక్క కోరిన కోరికలు తీరిపోతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం గోరింటాకును ఆషాఢమాసంలో చేతికి పెట్టుకోవటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం. అలానే గోరింటాకు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. ఆషాఢమాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గోరింటాకు చెట్టు గుర్తుకు వస్తుంది. ఈ ఆషాఢమాసంలో 3 సార్లు గోరింటాకు పెట్టుకుంటే మంచిదని ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. అలా కాకపోయినా కనీసం ఒకసారైనా పెట్టుకుంటారు. ఆషాఢమాసంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని ఇంట్లో పెద్దవారు చెప్తుంటారు. దానికి ఒక కారణముంది. జ్యేష్ఠమాసంలో మొదలైన వర్షాలు ఆషాఢమాసం నాటికి బాగా కురుస్తాయి. దీనివల్ల కాళ్ళు చేతులు తరచూ తడిచే ప్రమాదం ఉంటుంది. పొలం పనులు చేసేవారు కూడా వర్షాలు బాగా కురవటం వల్ల పొలాల్లో నీటిలో నడవటం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో గోర్లు చేతులు కాళ్ళు దెబ్బతినకుండా, అదేవిధంగా చర్మవ్యాధులు రాకుండా గోరింటాకు పెట్టుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు, గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉంది. మన శరీరాన్ని చల్లబరుస్తుంది. గోర్లకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలానే ఒక్కసారిగా వేడి వాతావరణం నుండి చల్లటి వాతావరణానికి మారగానే మన శరీరం తట్టుకోవటానికి ఇలా గోరింటాకు శరీరానికి తాకటం వల్ల అనేక వ్యాధులు దరిచేరవని ఇలా పెట్టుకుంటారు. అదేవిధంగా ఈ ఆషాఢమాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్యంగా ఉంటారని, భర్త ఆరోగ్యంగా ఉండాలని కూడా ఇలా పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకోవటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గోరింటాకును మనం పెట్టుకున్నప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజ రసాయనం వల్ల ఎరుపు రంగును ఏర్పడేలా చేస్తుంది. కానీ కోనలో కృత్రిమ రసాయనం వాడతారు. ఇది చాలా ప్రమాదం. కాబట్టి గోరింటాకును రుబ్బి మాత్రమే చేతులకు పెట్టుకోవాలి. కానీ ఈ రోజుల్లో గోరింటాకును పెట్టుకోకుండా కోన్లను అధికంగా వాడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలానే ఆందోళనగా కూడా ఉంది. గోరింటాకును చెట్టు నుండి శుక్రవారం కానీ మంగళవారం కానీ కాకుండా మిగిలిన రోజుల్లో చీకటి పడకుండా ఉన్న సమయంలో పగలు ఈ గోరింటాకును కోసి ఆ రోజు రాత్రి దాన్ని చక్కగా రోట్లో రుబ్బి వెంటనే ఆ గోరింటాకు పెట్టుకొని 2 గంటలు చేతికి ఉంచుకొని తరువాత చేతులు శుభ్రంగా కడిగేయాలి. ఆ తరువాత కొద్దిగా కొబ్బరి నూనె చేతికి రాసుకొని ఆ చెయ్యి ఎర్రగా పండితే నరఘోష అనేది మీ ఒంట్లో ఇంట్లో నుండి పారిపోతుంది. అందుకే గోరింటాకు మన ఒంట్లోని దిష్టి నరదిష్టి నరఘోషను తీసేస్తుంది. అంతేకాదు, ఆ ఇంటికి లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుంది. గోరింటాకు చేతికి పెట్టుకోవటం వల్ల చెయ్యి ఎర్రగా పండుతుంది. అంతేకాదు, దీని వెనుక ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు ఇక కోన్లు మానేసి గోరింటాకును రుబ్బి పెట్టుకుంటారు. అసలు గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు అని అర్థం. ఎందుకు అలా పిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం. గౌరీదేవి బాల్యంలో చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది, అంటే పెద్ద మనిషి అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక పుడుతుంది. ఆ వింత చూసి చెలికత్తెలు భయపడి తండ్రి పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా ఆ ఉద్యానవనానికి వస్తాడు. అంతలో ఆ చెట్టు పెద్దదై ఇలా అంటుంది, నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను. నా జన్మ వల్ల ఈ లోకానికి ఎలాంటి ఉపయోగం కలుగుతుందని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి చిన్నతనం చేష్టలతో ఆ చెట్టు ఆకులు కోస్తుంది. వెంటనే ఆమె చేతివేళ్లు ఎర్రబడ్డాయి. అది చూసిన తండ్రి పర్వతరాజు అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని బాధపడ్డాడు. ఈలోపు పార్వతీదేవి, నాకు ఏ బాధ కలగలేదు తండ్రి, పైగా చాలా అలంకారంగా ఉంది అంటుంది. ఇక పర్వతరాజు ఆ చెట్టుతో ఇలా అంటాడు, ఓ పవిత్ర వృక్షమా, ఇకపై శ్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తన వర్ణంతో చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. ఇదే నీ వల్ల లోకానికి కలిగే మేలు అని ఆ చెట్టుతో అంటాడు. ఇక గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా మార్చుకుంటారు. ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది. నుదుటిన కూడా ఈ ఆకు ద్వారా బొట్టుగా పెట్టుకుంటారేమో, అలా జరిగితే నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని పార్వతీదేవితో చెప్తుంది. అప్పుడు పార్వతీదేవి కుంకుమతో ఇలా అంటుంది, భయపడకు, ఈ ఆకు నుదుటిన పండకుండా ఉండుగాక అంటుంది. ఇది గోరెంటాకు గురించి పురాణ వివరణ. గోరెంటాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి గొడవలు రాకుండా చేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఆ వరం సాక్షాత్తు శ్రీరాముడే ఆ చెట్టుకు ఇచ్చాడు. సీతాదేవి అశోకవనంలో రావణచరలో ఉన్నప్పుడు సీతాదేవి ఆ వనంలో గోరెంటాకు చెట్టుకు తన బాధనంతా చెప్పుకునేదట. అలా చెప్పటం వల్ల ఆమెకు ఊరట లభించి మనసుకు కొంత బాధ తగ్గేది. రాముడు తన దగ్గరకు వచ్చేంత వరకు ఆ గోరెంటాకు చెట్టుకే తన కష్టాలు చెప్పుకునేది. ఇక రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకు వచ్చాక సీతాదేవి ఆ విషయాన్ని శ్రీరాముడికి చెప్పింది. సీతాదేవి చెప్పిన ఆ మాటలు విని శ్రీరాముడు చాలా సంతోషించి గోరెంటాకు చెట్టుకు ఒక వరం ఇచ్చాడు. ఎవరింట్లో అయితే గోరెంటాకు చెట్టును ఇంట్లో పెంచుకొని నిత్యం నీరు పోస్తారు, ఎవరైతే ఈ చెట్టుకు నమస్కరించి ఈ చెట్టును పెంచటంలో ఇష్టాన్ని చూపుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మరియు సకల సంతోషాలు కలుగుతాయని వరం ఇచ్చాడు. అంతేకాదు, గోరెంటాకును పెట్టుకున్న పెళ్లికాని ఆడవారికి మంచి భర్త కలుగుతాడని, పెళ్లైన స్త్రీలు గోరెంటాకు పెట్టుకుంటే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని శ్రీరాముడు ఆ చెట్టుకు వరం ఇచ్చాడు. అందుకే గోరెంటాకు చెట్టును ఇంట్లో నాటి నీరు పోసి పెంచుకోవాలని మన పెద్దలు అంటుంటారు. ఇక స్త్రీలు ఈ గోరెంటాకును చంద్రునిలా గుండ్రంగా అరచేతిలో పెట్టుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. అరచేతి మధ్య భాగంలో స్త్రీల గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిల్లోని అధిక వేడిని లాగేసి ప్రశాంతపరుస్తుంది. ఇక గోరెంటాకు పెట్టుకున్నాక ఎవరి చెయ్యి అయితే ఎర్రగా పండుతుందో వారు ఆరోగ్యవంతులు. పెళ్లికాని ఆడవారికి అలా ఎర్రగా పండితే ఆమెను బాగా ప్రేమించే అందమైన భర్త వస్తాడని అర్థం. ఈ గోరెంటాకు పెట్టుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది. వారి మధ్య కలకాలం ప్రేమ ఉంటుంది. ఇక ఆడవారైనా మగవారైనా గోరెంటాకును అరచేతిలో పెట్టుకుంటే ఒంట్లో వేడిని తీసేసి చలువని కలిగిస్తుంది, ఒంటికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గోరెంటాకును పెట్టుకోవటం వల్ల మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అంతేకాదు, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. మన పెద్దలు చెప్పే ఆచారాల వెనుక ఖచ్చితంగా ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. గోరెంటాకును ఒక ఆడవారే కాదు మగవారు కూడా పెట్టుకోవటం చాలా మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గోరెంటాకులోని అద్భుత ఔషధ గుణాలు మీ శరీరంలోకి వచ్చి ఎన్నో ప్రయోజనాల్ని కలిగిస్తాయి. మీ ఒంట్లో ఉన్న కొన్ని వ్యాధుల్ని నయం చేస్తాయి. అలా జరగాలంటే మగవారు కూడా గోరెంటాకు పెట్టుకుంటే ఆ ఔషధ ప్రయోజనాల్ని పొందుతారు. లేకుంటే ఆడవారు మాత్రమే ఆ అద్భుత ప్రయోజనాల్ని పొందుతారు. అరచేతిలో గోరెంటాకు పెట్టుకుంటే బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అరచేతిలో బ్రెయిన్కు సంబంధించి నరాలు ఉంటాయి. ఇలా గోరెంటాకు పెట్టుకోగానే రక్త ప్రసరణ మెరుగుపడి బ్రెయిన్కి ఆక్సిజన్ సక్రమంగా అంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గోరెంటాకు పెట్టుకునేవారిలో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. గోరెంటాకును తలకు పెట్టుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, కళ్ళమంటలు పోతాయి, తలనొప్పి తగ్గిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. గోరెంటాకు పెట్టుకోగానే అందులోని నీరు శరీరంలో వేడిని గ్రహించి ఆవిరైపోతుంది. తద్వారా మనం పెట్టుకున్న గోరెంటాకు ఎండిపోతుంది. ఈరోజు ఏమీ చేయకపోయినా ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల దరిద్రం పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. అన్ని రకాల సమస్యలు తొలగి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. కాబట్టి ఈరోజు తప్పక వినవలసిన ఆ పవిత్ర కథ ఏంటో తెలుసుకుందాం. ఆషాఢమాసంలో పాడ్యమి నుండి 9 రోజుల పాటు వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు. వారాహి దేవిని ఆరాధించే సమయం అది. అసలు వారాహీదేవి అంటే ఎవరో తెలిపే పవిత్ర కథను తెలుసుకుందాం.
వరాహస్వామి కన్నా ముందే ఉన్న శక్తి వారాహీదేవి. ఇది చాలామందికి తెలియదు. హిరణ్యాక్షుడు వారాహీదేవి కోసం తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అని అడుగుతుంది. దానికి హిరణ్యాక్షుడు భక్తితో వారాహి అమ్మవారిని స్తుతించి ఇలా వరం అడుగుతాడు. తల్లి, అమేయ పరాక్రమం అమరత్వం ఈ రెండూ కావాలి అని అడుగుతాడు. దానికి వారాహి అమ్మవారు నవ్వి ఇలా అంటుంది, నాయనా, అమేయ పరాక్రమం నీకు ఇస్తున్నాను, కాని మృత్యువు లేకుండా అమరత్వం కుదరదు. పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సిందే అని చెప్తుంది. దానికి హిరణ్యాక్షుడు ఆలోచించి కొంచెం తెలివిగా ఇలా అడుగుతాడు, సరే తల్లి, నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు, నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అంటాడు. దానికి వెంటనే అమ్మవారు తదాస్తు అంటుంది. దాంతో హిరణ్యాక్షుడు ఎంతో సంబరపడి సంతోషించాడు. ఆ వారాహీదేవినే బురుడి కొట్టించాను అని సంబరపడి ఇక నన్ను సంహరించేవారు ఈ ముల్లోకాల్లో ఎవరూ లేరు అని బాగా సంతోషించాడు. ఆ వరగర్వంతో లోకంలో ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురిచేశాడు. దేవతలు మానవులు ఈ బాధలు భరించలేక శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు వరాహస్వామి రూపంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించాలంటే శ్రీ మహావిష్ణువు లోపల ఒక శక్తి తప్పక ఉండాలి. ఆ శక్తే వారాహీదేవి. అందుకే అమ్మవారే సంహరించారు. స్త్రీరూపంలో సంహరిస్తే వరం అడ్డు వస్తుంది కాబట్టి పురుషుని రూపంలో వచ్చి సంహరిస్తుంది. ఆ తల్లే వారాహీదేవి. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి. ఆషాఢమాసం పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు వారాహి నవరాత్రులు. కాబట్టి వారాహి అమ్మవారి యొక్క పూజను ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో, ఏ సమయంలో చేసుకోవాలో, ఏ మంత్రం జపించాలో, ఏ నైవేద్యం సమర్పించాలో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఒక్కసారి ఇలా పూజించిన మీకున్న అన్ని సమస్యల్ని ఆ వారాహి తల్లి తీర్చేస్తుంది. ఈ నవరాత్రుల్లోనే కాక మీకు కష్టాలు ఎదురైనప్పుడు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ అమ్మవారిని ఇలా ఆరాధిస్తే శారీరక మానసిక సమస్యల నుండి బయటపడతారు, స్వంత ఇల్లు కొనుక్కుంటారు, సమస్త శత్రు సంబంధమైన బాధల నుండి ఉపశమనాన్ని పొందేటటువంటి సులువైన సాధన ఈ పూజ. ఈ పూజను అందరూ చేయవచ్చు, భక్తి ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు. ఈ పూజ ఎలా చేయాలి అనే విషయం తెలుసుకుందాం. మీరు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోను షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం బాగుండాలి, మన చుట్టూ అందరూ బాగుండాలి. అందుకే ఈ వీడియోను తప్పక ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఈ పూజను మీ ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. మీకు వారాహి అమ్మవారి చిన్న ఫోటో ఉండాలి. మీ ఇంట్లో ఫోటో లేకపోతే నెట్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి పెట్టుకొని కూడా చేయవచ్చు. లేదా బయట షాప్లో కొనుక్కోండి. లేదా ఇంటర్నెట్లో వారాహి అమ్మవారి ఫోటో ప్రింట్ తీసి లామినేషన్ చేయించుకొని పెట్టుకోండి. అమ్మవారి ఫోటో మన ఇంట్లో పెట్టుకోవటం వల్ల మనకు తెలియకుండా ఉండే గుప్త శత్రువులను సంహారం చేస్తుంది. మన శత్రువులను మన కళ్ళ ముందే అతలాకుతలం చేస్తుంది. మన శత్రువుల బుద్ధిని మార్చి మనకు మేలు చేసేలా చేస్తుంది. అలాగే భూ సంబంధమైన వ్యవహారాల్లో విజయాన్ని పొందటానికి కూడా ఈ అమ్మవారి పూజ అద్భుతంగా పనిచేస్తుంది. అమ్మవారిని మనం స్వప్నవారాహి అని కూడా అంటాము. స్వప్నవారాహి అమ్మవారి యొక్క మంత్రం జపం చేయటం వల్ల మనకు దివ్య జ్ఞానం బోధపడుతుంది. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఏది మాట్లాడితే బాగుంటుంది, ఎవరి మనసులో ఏముంది, వీళ్ళు మనకు ఉపకారం చేసేవాళ్ళ లేదా అపకారం చేసేవాళ్ళ అనేటటువంటి తత్వం మనకు బోధపడేలా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ స్వప్నవారాహి అమ్మవారి యొక్క మహామంత్రం. ఈ అమ్మవారి యొక్క మంత్రం జపం చేసే ముందు తప్పనిసరిగా క్షేత్రపాలకుడి యొక్క మంత్రం జపం చెయ్యాలి. ఆ క్షేత్రపాలకుడే వటుక భైరవ మంత్రం. వటుక భైరవ మంత్రం అంటే ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధరణాయ కురు కురు వటుకాయ వం హ్రీం హోం అనే ఈ మంత్రాన్ని 3 సార్లు జపం చేశాక తరువాత అమ్మవారి యొక్క మహామంత్రం అంటే ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహటహ స్వాహ
ఈ మంత్రాన్ని మీరు రోజూ 10 సార్లు జపం చేయాలి. ఇలా రాత్రివేళల్లో చేయండి. 6 నుండి 9 గంటలలోపు ఇలా చేయాలి. ఈ పూజకు సంబంధించిన వస్తువులు ఏంటంటే, అమ్మవారి చిత్రపటం, కాస్త గంధం, తెలుపు రంగు పువ్వులు, సాంబ్రాణి. బొగ్గులు రాజేసి ఆ బొగ్గులపై సాంబ్రాణి వెయ్యాలి. అలానే దీపం, అమ్మవారికి వెలిగించే మహాదీపంతో పాటుగా ఒక చిన్న దీపం వెలిగించాలి. అలాగే నైవేద్యానికి 4 బెల్లం మరియు 2 లవంగాలు ఉపయోగించాలి. ఇవే అమ్మవారి పూజకు కావలసినవి. ముందుగా అమ్మవారిని మీ గృహంలో మీ యొక్క అభిష్టం మేరకు ఆవాహన చేయండి. అది ఎలాగంటే, అమ్మా, మా ఇంట్లో సమస్త వ్యవహారాల్లో విజయం కలగాలి. మాకు ధన సంబంధమైన వ్యవహారాల్లో ఆటంకం తొలగాలి. సమస్త శత్రువులను తొలగించి మాకు మంచి చేసేలా వారి యొక్క బుద్ధిని మాచుతల్లి అని స్మరణ చేసుకొని, అలాగే రైతు సంబంధమైన వ్యవహారంలో మీరు పండిస్తున్న పంటలో అత్యధిక దిగుబడి వచ్చేలా అనుగ్రహించు తల్లి అని మీ కోరిక తెలియజేసి, అమ్మా వారాహి తల్లి, నా యొక్క కోరిక సిద్ధింపజేయటం కోసం ఆవాహన అయి నన్ను, నా కుటుంబాన్ని, నా వంశాన్ని వర్ధిల్లేలా అనుగ్రహించు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆవాహన చెయ్యాలి. అమ్మవారు ఆవాహన అయినట్లుగా భావన చేస్తూ తదుపరి అమ్మవారి చిత్రపటానికి కాస్త గంధం, 2 పువ్వులను, అలాగే సాంబ్రాణి ధూపాన్ని వేసి ముందుగానే అక్కడ దీపం వెలిగించాలి. ఆ దీపానికి మరొక దీపాన్ని వెలిగించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క, 2 లవంగాలు ఉంచి సింధూరం కలిపిన అక్షతలతో లేదా తెలుపు రంగు పువ్వులతో అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ అమ్మవారి యొక్క చిత్రపటానికి ఇవన్నీ కూడా సమర్పించాలి. ఇలా మీ ఇంట్లో వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చు. అలానే ఈ నవరాత్రుల్లో చేస్తే ఇంకా మంచిది. ఇలా మీరు వారాహి అమ్మవారిని మీ ఇంట్లో పూజిస్తే ఎంతటి కష్టాల్లో కూరుకుపోయి ఉన్నా వారి కష్టాల నుండి గట్టెక్కిస్తుంది. లేదా భూ సంబంధమైన తగాదాలు ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందాలన్నా, శత్రు నాశనం జరగాలన్నా శత్రువులను మన కళ్ళ ముందే అతలాకుతలం చేస్తుంది. పంటలు పొలాలకు సంబంధించిన విషయాల్లో కలిసి రావాలన్నా, చేతబడి లాంటి దుష్ట ప్రయోగాలు తిప్పికొట్టాలన్నా, అంతుపట్టని వ్యాధులు పోవాలన్నా ఇలా అమ్మవారిని మీ ఇంట్లో సులభంగా ఇలా పూజిస్తే చాలు. అలానే ఇలా పూజించటం వల్ల మీ ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం పోతుంది. మీ ఇంటిపై ఉన్న నరదిష్టి, నరపీడ, నరఘోష మొత్తం తిప్పికొడుతుంది. కాబట్టి అంతటి శక్తివంతమైన అమ్మవారు ఈ వారాహి అమ్మవారు. వారాహీదేవిని పూజిస్తే మనకు కలిగే అద్భుత ఫలితాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ తల్లిని ఈ ఆషాఢమాసం నవరాత్రుల్లో పూజిస్తే 5 అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి. మొదటిగా కష్టాల్లో కూరుకుపోయి ఉన్నా లేక భూ సంబంధమైన తగాదాలు ఉన్నా, స్థలం విషయంలో విభేదాలు, భూమి ఆక్రమించారు, భూమి విషయంలో అన్యాయం జరిగింది అనుకునేవారు లేక రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు, ఇంకా అభివృద్ధి చెందాలన్నా అలాంటి వారందరికీ వారాహీదేవిని ఆరాధిస్తే ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి శక్తే వారాహీదేవి. అందుకని వారాహీదేవి అమ్మవారిని పూజిస్తే ఇటువంటి సమస్యలన్నీ అమ్మవారు తొలగిస్తారు. ఇక 2వ ప్రయోజనమేంటంటే శత్రునాశనం. ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక శత్రువు మన మీద చెయ్యి పడితే కాల్చిపారేస్తుంది అమ్మవారు. శత్రువులను మన కళ్ళ ముందే అతలాకుతలం చేస్తుంది. శత్రువైనా వాళ్ళ మనసు మార్చుతల్లి అని ఉపాసన చేస్తే అమ్మవారు ఎంతో సహకారం చేస్తుంది. ఇక 3వది, ఈ అమ్మవారు సస్యాదేవత. సస్యము అంటే పంటలు, పొలాలు, వాటికి సంబంధించినది. మీరు వారాహి అమ్మవారి స్వరూపం చూస్తే ఒక చేతిలో నాగలి ఉంటుంది, ఒక చేతిలో రోకలి ఉంటుంది. ఎందుకు ఇవి అంటే, నాగలి అనేది పొలాన్ని దున్ని విత్తనాలు నాటటానికి, రోకలి అనేది వచ్చిన గింజల్ని దంచి మనం తినటానికి. అంటే పంట, దానికి సంబంధించిన ఆహారం అవన్నిటినీ కాపాడే దేవత వారాహి దేవత. అందుకే ఆమెను సస్యాదేవత అంటారు. ఎవరైనా రైతులు పొలంలో ఒక చిన్న గూడు లాంటిది పెట్టుకొని అందులో వారాహి అమ్మవారి పటం పెట్టుకొని ప్రతిరోజు 2 అగరవత్తులు వెలిగించి ఆమెను పూజిస్తూ ఉంటే అక్కడ సస్యశ్యామలం చేస్తుంది అమ్మవారు. ఇక 4వ ప్రయోజనమేంటంటే మీలో కొంతమంది చేతబడి జరిగిందని బాధపడుతూ ఉంటారు, దానికోసం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు.
అలాంటి అనుమానాలు మీకు ఉంటే రూపాయి ఖర్చు పెట్టకుండా వారాహి అమ్మవారిని ఆరాధన చేయండి. అన్నీ దెబ్బకు పోతాయి. ఇక ఐదవది ఆఖరి ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. మనకు అంతుపట్టని వ్యాధులు బాధ పెడుతుంటే, అంటే మనోవ్యాధులు, శారీరక వ్యాధులు బాధిస్తూ ఉంటే వైద్యుణ్ణి సంప్రదించినా ఏం లేదు అని చెప్తాడు. అలాంటి వారు వారాహీదేవిని ఆరాధిస్తుంటే ఆరోగ్యవంతులైపోతారు. ఎందుకంటే ఈ అమ్మవారి రథం మీదే ధన్వంతరి అశ్వినీ దేవతలు కూర్చొని ఉంటారు. వారు ఎలాంటి వ్యాధుల్నైనా పోగొట్టి ఆరోగ్యవంతుల్ని చేస్తారు. ఈ ఐదు ప్రయోజనాలు వారాహి అమ్మవారిని పూజిస్తే కలుగుతాయి. ఇక ఈ ఆరాధన ఎలా చేయాలంటే, మొట్టమొదటిది, ఈ వారాహీదేవి ఆరాధన ఎప్పుడూ కూడా సూర్యాస్తమయమై చీకటి పడ్డాక చేయాలి. అలాగే అమ్మవారికి ధూపమంటే చాలా ఇష్టం, అందుకని సాంబ్రాణి పొగ ధూపం వేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర పెట్టవచ్చు. దీంతోపాటు బెల్లం పానకం తప్పక పెట్టాలి. అమ్మవారికి బెల్లం పానకం అంటే మహాప్రీతి. ఇక ఆషాఢమాసం పాడ్యమి నుండి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజించేవారు బ్రహ్మచర్యం పాటించాలి, సాత్విక ఆహారం భుజించాలి. మనం ఈ ఐదు ప్రయోజనాలు పొందాలంటే ప్రతిరోజు అమ్మవారిని ఉపాసన చేయవచ్చు. అలాంటప్పుడు వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేయాలి. వారాహి అమ్మవారి ఉపాసన చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా చెడు అసలు మాట్లాడకూడదు. కొంతమంది ఇంట్లో అసభ్యకర పదజాలం వాడతారు. అసలు అలాంటి చెడు పదాలు నోట్లో నుండి రానివ్వకూడదు. అలానే ఎవర్నో శపించటం, తిట్టటం చేయకూడదు. కాబట్టి వారాహి అమ్మవారి ఆరాధన ఆషాఢమాసంలో చేస్తే అద్భుత ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ పొందుతారు. ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఎప్పటికీ అలానే ఉన్నాయి. వీటికి ఎప్పటికీ జవాబు లేదు. ఎలాగంటే, సంసారంలోకి ముందుగా స్త్రీ వచ్చిందా లేక పురుషుడు వచ్చాడా అనే ప్రశ్నకి సమాధానం ఎవరి వద్ద లేదు. అయితే సృష్టికర్త అయిన భగవంతుడు స్త్రీని సృష్టించే సమయంలో చాలా సమయం తీసుకుంటాడు. ఇది గమనించిన దేవతలు భగవంతుణ్ణి ప్రశ్నిస్తారు. అప్పుడు జరిగింది ఏమిటో, భగవంతుడు ఇచ్చిన ఆ అద్భుత సమాధానమేమిటో, ఆ భగవంతుడు స్త్రీని సృష్టించే సమయంలో జరిగిన అద్భుతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారి మనస్సులోతు, సముద్రపు లోతు ఎంతో కనుగొనటం అసలు ఎవరి వల్లా కాదు. ఎందుకంటే ఆడవారు ఏ సమయంలో ఏ విధంగా ఉంటారో వారికే తెలియదు. అయితే ఆ భగవంతుడు స్త్రీని సృష్టించే సమయంలో చాలా సమయం తీసుకున్నాడట. ఇది గమనించిన దేవతలు సృష్టికర్తను ప్రశ్నించకుండా ఉండలేకపోయారట. వెంటనే దేవతలు దేవుణ్ణి ఇలా అడిగారట, ఓ భగవంతుడా, మీరు ఒక్క నిమిషంలో సమస్త ప్రపంచాన్ని సృష్టించారు, కాని మీరు స్త్రీని అతి కష్టం మీద సృష్టించారు. ఎప్పటికీ 7 రోజులు గడుస్తున్నా ఇంకా స్త్రీని సృష్టించలేదు. ఎందుకు మీకు అంత కష్టం అవుతుంది? స్త్రీని సృష్టించే సమయంలో ఎందుకు అంత సమయం పడుతుందని దేవతలు అడిగిన ప్రశ్నకు భగవంతుడు ఇలా ఎంతో అద్భుతంగా సమాధానం చెప్తాడు. దేవతలారా, నేను సృష్టిస్తున్నది స్త్రీని. ఆ నా రచన ఏంటంటే, స్త్రీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధీటుగా ఉంటుంది. సమస్య ఏదైనా సరే, అది మంచైనా చెడైనా, ఎప్పటికీ దిగులు చెందదు. ఎప్పుడూ కూడా పరిస్థితులకు అనుగుణంగా తనను తాను నిలదొక్కుకోగలదు. ఆ పరిస్థితి ఎంత భయంకర పరిస్థితి అయినా సరే అందర్నీ సంతోషంగా ఉంచుతుంది. ఈమెను ఒకసారి చూడండి. స్త్రీగుణాలు ఎంత మంచివంటే తన కుటుంబాన్ని, పిల్లల్ని, అందర్నీ సమానంగా ప్రేమిస్తుంది. ఏ స్త్రీ రచనలో అయితే ఇంత సమయం పడుతుందో, ఆమె ఎల్లప్పుడూ తన గురించి తాను అసలు పట్టించుకోదు. ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ పనిచేసే ఓర్పును కలిగి ఉంటుంది. భూదేవంత ఓర్పును ఆమె రచనలో చేయటం జరిగింది. కాబట్టి దేవతలారా, ఇప్పుడు నేను చెప్పేది విన్నారు కదా, నేను సమయం తీసుకోవాలా వద్దా? ఓ దేవతలారా, స్త్రీలో ఎంత ప్రేమను నింపానంటే సమస్త ప్రపంచం ఒకవైపు, స్త్రీ ప్రేమ ఒకవైపు పెట్టినా కూడా స్త్రీ ప్రేమలో ఎటువంటి లోటు ఉండదు. ఇదంతా విన్న దేవతలు ఆశ్చర్యపోయి భగవంతునితో ఇలా అంటారు, దేవా బాగుంది, కానీ ఇదంతా ఏమే 2 చేతులతోనే చేస్తుందా అని ప్రశ్నించగా దానికి భగవంతుడు ఇలా చెప్తాడు, అవును, ఈ కారణంగానే నా ఈ రచన నేను చేసిన అన్నింటికంటే ఎంతో అద్భుతమైనదిగా, ఆశ్చర్యకరమైనదిగా ఉంటుంది అంటాడు. ఇదంతా విన్న దేవతలలో ఒకరు
ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను తాకుతాడు. అలా తాకి భగవంతునితో ఇలా అంటాడు, దేవా, కాని ఈమె చాలా కోమలంగా ఉంది, ఈమె ఎలా ఇవన్నీ చేయగలుగుతుంది అని ప్రశ్నించగా భగవంతుడు నవ్వి ఇలా అంటాడు, అవును దేవతలారా, ఈ స్త్రీ బయట నుండి ఎంత కోమలంగా అనిపిస్తుందో అంత నిజంగా కోమలం కాదు. శరీరం మరియు స్వభావం నాజుగ్గా ఉంటుంది, కాని లోపల నుండి చాలా దృఢమైనది. దేవతలారా, మీరు ఎలా అయితే ఆశ్చర్యపోయారో, ఈ సృష్టిలో అందరికీ ఈ స్త్రీరూపం చూసి అంత ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈ రచనలో ఉన్న గుణాలు ఏంటంటే, ఎంత కోమలంగా ఉందో, దీనికంటే కోమలంగా ఏ రచన ఉండబోదు. ఈమె అంత దృఢంగా కూడా ఉంటుంది, కాని అవసరాన్ని బట్టి తనను తాను మార్చుకుంటుంది. చూడటానికి నాజుగ్గా ఉన్నా ఈమెను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఈమె ఎంత నాజుగ్గా కనిపిస్తుందో, అంత బలహీనురాలు అయితే మాత్రం కాదు, నేను చేసిన ఈ రచన ఎంతో దృఢమైన రచన అని భగవంతుడు చెప్తాడు. అది విన్న దేవతలు ఎంతో సంతోషించి భగవంతునితో ఇలా అన్నారు, దేవా, మీరు సృష్టించిన ఈ స్త్రీ ఎంత దృఢమైనది అయినా పురుషుని కంటే బలహీనురాలే అవుతుంది కదా, అలానే ఈ రచన ఆలోచిస్తుందా అని అడుగుతారు. అప్పుడు భగవంతుడు నవ్వుతూ ఇలా అంటాడు, కాదు, ఈ రచన పురుషుని కంటే కూడా దృఢంగా ఉంటుంది, ఎందుకంటే ఈమె ఆలోచించే క్షమాగుణమునందు పురుషుడు ఓడిపోతాడు. అలానే ఈ రచన కేవలం ఆలోచించటమే కాదు, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ప్రణాళిక వేయగలదు అంటాడు. అప్పుడు దేవతలందరూ ఆశ్చర్యపోతారు. అక్కడ దేవతలలో ఒకరు భగవంతుడు సృష్టించిన రచన వద్దకు వెళ్ళి ఆ స్త్రీ యొక్క చెంపలను చేతితో తాగుతుంటే అప్పుడు అతనికి నీరులాంటి తడి తగులుతుంది. అప్పుడు అతను ఇలా అడుగుతాడు, ఓ భగవంతుడా, ఈ రచన చెంపల నుండి నీరు ఎందుకు కారుతుంది అని అడుగగా భగవంతుడు ఇలా చెప్తాడు, దేవతలారా, అవి కన్నీళ్లు అన్నాడు. దానికి దేవతలలో ఒకరు ఇలా అడిగారు, దేవా, అవి కన్నీళ్లా, అవి దేనికి అని అడిగాడు. దానికి భగవంతుడు ఇలా చాలా అద్భుతంగా సమాధానం చెప్పాడు, దేవతలారా, ఎప్పుడైతే ఈ నా రచన బలహీనపడుతుందో, లేదా ఏదైనా బాధపడుతుందో, లేదా తట్టుకోలేకపోతుందో, అప్పుడు తన బాధనంతటిని కన్నీళ్ల రూపంలో బయటకు పంపేస్తుంది. మళ్ళీ వెంటనే బలం పుంజుకుంటుంది. తన దుఃఖాన్ని మరవటానికి అన్నింటికంటే ఎంతో ఉత్తమమైన విధానమిది అంటాడు. దానికి దేవతలలో ఒకరు ఇలా అంటారు, దేవా, ఇది మరి ఆమె బలహీనత అవుతుంది కదా అంటాడు. దానికి భగవంతుడు, దేవతలారా, కాదు, ఇదే ఆమెకు కొండంత బలం అంటాడు. ఇదంతా విన్న దేవతలు భగవంతునితో ఇలా అన్నారు, ఓ భగవంతుడా, నీ ఈ రచన ఎంతో అద్భుతం, ఎంతో ఆలోచించి అర్థం చేసుకుని సృష్టించబడింది, ఈ రచనలో అన్నీ ఉండవలసిన విధంగా ఉన్నాయి అన్నారు. దానికి భగవంతుడు ఇలా వివరించాడు, దేవతలారా, ఈ స్త్రీరూపంలో ఉన్న రచన ప్రతి కుటుంబానికి సహాయంగా నిలబడుతుంది, ప్రతి సమస్యకు చెలించకుండా ధైర్యంగా సమాధానం ఆలోచిస్తుంది అని అంటాడు. దానికి దేవతలు, దేవా, ఇన్ని మంచి గుణాలు ఉండటం వల్ల నీ ఈ రచన సంపూర్ణమైంది అని అనగా దానికి భగవంతుడు ఇలా అంటాడు, కాదు దేవతలారా, ఈమెలో ఒక లోపం ఉంది, ఇన్ని చేసిన తరువాత కూడా ఈమె తన శక్తిని మర్చిపోతూ ఉంటుంది, ఈమె ఎంత ప్రత్యేకమైందో, ఈమెలో ఏ గుణాలు ఉంటాయో ఈమెకు సరిగ్గా తెలియదు, అలానే తనకు తాను ఎప్పుడూ నిరూపించుకోదు, అందరి మంచి కోరుతుంది, కుటుంబానికి అన్ని పనులు చేస్తుంది, కాని ఏది ఆశించి చేయదు అని అంటాడు. కాబట్టి ఇన్ని సుగుణాలు, ఇన్ని శక్తులు ఉన్న స్త్రీని అవమానించకుండా కష్టపెట్టకుండా వారిపై ప్రేమను కురిపిస్తే అన్ని శుభాలే కలుగుతాయి. ఒక తల్లిగా, కూతురుగా, చెల్లిగా, భార్యగా, అత్తగా ఎన్నో రూపాలు కలిగిన భగవంతుని ఈ అద్భుత రచనను మీరు కూడా గుర్తించండి, ఆ రచనను గౌరవించండి. కాబట్టి ఇంతటి అద్భుత రచనకు అందుకే ఆ భగవంతునికి అంత సమయం పట్టింది. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాల నోము కథ వింటారు. ఈరోజు ఆడవారు ఈ కథను వింటే నిండు మొత్తైదువుగా దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు. ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు అంది ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు బాల ఆదివారముల నోము కథ వింటారు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.
పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు. వారు ఎంతో పేదవారు. ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. కొడుకుకు పెళ్ళయింది. కోడలు అత్తామామలను చక్కగా చూసుకునేది. కూతురు చిన్నపిల్ల. ఇలా ఉండగా వాళ్ళింటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది. అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగాస్నాన ఫలితం కలుగుగాక అంటుండేవాడు. అలానే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ సుమంగళి భవ, సౌభాగ్యవతి భవ అని అంటుండేవాడు. ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కూతుర్ని మాత్రం గంగాస్నాన ఫలం కలుగుగాక అని, కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళి భవ అని దీవించటం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నాడు అని ఎంతో వారు దుఃఖించారు. మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పారు. అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడుగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది. మళ్ళీ ఆ పిల్లను గంగాస్నాన ఫలం కలుగుగాక అని దీవించాడు. ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. అది చూసిన బ్రాహ్మణ దంపతులు, ఏంటి స్వామి, నా కూతురు ఏం పాపం చేసింది? నా కూతుర్ని ఎందుకు దీర్ఘ సుమంగళి భవ అని దీవించటం లేదు అని అడిగారు. అందుకు ఆ యోగి ఇలా అన్నాడు, చూడు తల్లి, మీ కూతురుకు పెళ్ళి అవ్వగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు, కనుకనే అలా దీవించాను. మీ కోడలకి 5వ తనం ఉన్నందున అలా దీవించాను అంటాడు. అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు. కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది. ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని ఎంతో ప్రాధేయపడ్డారు. దానికి అతను ఇలా చెప్పాడు, చూడు ఉత్తమ దంపతులారా, నీ కూతురుకు పెళ్ళి అవుతుంది. అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు. భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగాస్నానానికి తీసుకువెళ్ళండి. అలా మీరు మీ అమ్మాయిని గంగాస్నానానికి తీసుకువెళ్లే సందర్భంలో దారిలో ఒక 35 చీరన మూట కట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి. పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ 35 స్త్రీ వెనుకాలే వెళ్ళండి. ఆ 35 స్త్రీ గంగాస్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలను లేకపోవటం చూసి ఏడుస్తుంది. అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను ఇప్పించండి. ఇదిగో నమ్మా, నీ పసుపు కుంకుమ అని మీ కూతుర్ని 35 స్త్రీకి ఇవ్వమనండి. అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి, అలానే ఇస్తుంది. అలా ఇవ్వగానే గంగాస్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు. ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు. ఇక వారు కూతురుకు యుక్త వయస్సు రాగానే వివాహం చేస్తారు. అలా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు. ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు. చెప్పిన విధంగా 35 చేతుల మీదగా పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బ్రతుకుతాడు. ఇక వారు ఎంతో సంతోషించారు. ఇదే బాల ఆదివారముల నోము కథ. ఈ కథను విన్నంతనే మహాపాపాలైనా పోతాయి. ఈ కథను ఆడవారు వింటే నిండు 35గా దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు. ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. జన్మజన్మల పాపాలు మొత్తం ఈరోజుతో ఖాళీ బూడదైపోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన అన్నం ముట్టని ఆదివారం కథను విందాం. ఆదిశంకరుని కైలాసం పార్వతీ పరమేశ్వరులకు నివాసం. పార్వతీదేవికి ఒక అలవాటుంది. రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుణ్ణి చెప్పమని కోరేది. పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు. ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమనటం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు, చూడు పార్వతి, స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటులేని ఒక వ్రతకథ చెప్తాను విను. పూర్వం వృత్తాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యా దోషం అతనికి కలిగింది. అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు. నారాయణుడు కనుకరించాడు. అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్యా పాపాన్ని 4 భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు.
రెండవ భాగం చెట్లకిచ్చాడు, మూడవ భాగం అన్నీ జంగాలకు ఇచ్చి, నాలుగవ భాగం నాతులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు. అందువల్లనే స్త్రీలు 4 రోజులు బయట ఉంటారు. ఆ 4 రోజులు వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు. ఆ పాపం పోవాలన్న అన్నమ్మటని ఆదివారం కథ వినాలి. ఆ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక స్వామయాజి ఉన్నాడు. అతనికి 7 కొడుకులు పుట్టారు. ఆ 7 మంచి గుణాలు కలవారు. అందులో పుత్రికలు 2 ఉన్నారు. అందులో చివరి కుమార్తె శృంగారంతో నుండేది. ఆమె అమావాస్య పున్నములకు భర్తకు దూరంగా ఉండేది. ఆ శృంగారపుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది. దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు, చూడమ్మా, అమావాస్య లేదు, పున్నమీ లేదు, నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు తండ్రి. అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి. అయినా తన తండ్రి చెప్పినట్లుగా ఆ రోజులు విడవక భర్తకు ఇష్టం లేకున్నా బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి. ఇలా కొంతకాలం జరిగింది. అప్పుడామె శరీరం వింతగా మారింది. నిషిద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో నుండటం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది. తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది. ఈ వార్త తెలిసిన సోమయాజీ అతని భార్య ఎంతగానో బాధపడ్డారు. ఇక సోమయాజీ ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవానుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు. సూర్యదేవ, నా కూతురు తమకేమి అపరాధం చేసింది? ఏ పాపమెరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు సోమయాజికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, కుమారా, నీ కూతురు అమావాస్య పున్నములలో కూడా భర్తతో కలిసి ఉండటం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది. చూడు, మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది. అన్నీ ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు. భర్త మాటను జవదాటని పవిత్రురాలు. ఆమె 365 మహావ్రతాలు చేసిన పుణ్యసాధ్వి. నాకు ముఖ్యమైన భక్తురాలు. అన్నమ్మటని ఆదివారం వ్రతాలు చేస్తుంది. ఆమె ఒక ఆదివారం ఫలాన్ని నీ వడిగి తెచ్చుకున్నావా? నీ బిడ్డ ఆరోగ్యవంతురాలవుతుందని చెప్పాడు. ఇక స్వామిదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది. బూరెలు గారెలు అప్పాలు నేతితో చేసి పెట్టింది. వాయనాలుంచింది. 12 బ్రాహ్మణులను పిలిచింది. కానీ ఒకరూ రాలేదు. దాని కొరకు ఆమె దుఃఖిస్తుండగా సూర్యభగవానుడే మొసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు. దానికి స్వామిదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది. ఆ సమయానికే ఎంతో బాధతోనున్న సోమయాజి వచ్చి ఆ రోజు ఫలం తనకిమ్మని యాచించాడు. ఆమె ఆశ్చర్యంతో, అయ్యా, ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరతారు, కానీ వ్రతఫలం ఎవరూ కోరరు. కానీ నీవేంటి ఇలా కోరుతున్నావని అనగా ఆ బ్రాహ్మణ పంక్తిలోనున్న సూర్యభగవానుడు లేచి, అమ్మా, అతను రోగంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మతో ఆదివార వ్రతఫలం అతనికి దారపోయించాడు. దాంతో శృంగారపుత్రికి దివ్యకాంతులు వచ్చాయి. అందరూ ఆశ్చర్యం పొందారు. సోమదేవమ్మ ఆ సోమయాజిని చూసి, అయ్యా, ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేనెలా చేశాను అలానే అన్నీ పిండి వంటలతో 12 బ్రాహ్మణులకు భోజనం పెట్టండి, అందర్నీ పిలవండి, ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రతకథ వినిపించండి. ఈ వ్రతకథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజి ఇంటికి వచ్చి ముందు కూతురుతో ఈ వ్రతం చేయించాడు. స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు, సూర్యభగవానుడే చూసును మమ్ము, ఆయువు ఆరోగ్య భాగ్యాలనిచ్చి రక్షించు, మమ్మెల్ల కాలములందు జయము సూర్యునికి, జయ జయము సూర్యునికి, ఇలా అందరూ పాడి అక్షతలు తలపై వేసుకొని ఎవరిళ్లకు వారు వెళ్లారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ వ్రతకథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది. అంతేకాదు, ఈ వ్రతకథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని, ఈ వ్రతకథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది. ఈ వ్రతకథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక ఈరోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, సకల శుభాలు కలుగుతాయి,
ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం. రాజుకూతురు, ప్రధాని కూతురు తరగని ఆదివారాల నోము పట్టారు. ప్రధాని కూతురు సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో 13 కొబ్బరికాయలు 13 రూపాయలు చీర జాకెట్టు ముత్తైదువులకు వాయనమిచ్చింది. అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలు తొలతూగుతూ ఉన్నాయి. ఇక ఒకరోజు రాజుకూతురు తరిగినంత మాత్రాన కొంప మునిగిందా సింగినాదమని రాజుకూతురు ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది. భక్తి లేక నోము నియమం తప్పింది. అందువల్ల రాజుకూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. అంతేకాదు, రాజుకూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో నుండటం చూడలేకపోయింది. ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందర్నీ తనింటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురింటికి పంపించింది. ఇక్కడ రాజుకూతురు ఇంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురింట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు. అలాంటి వారినే ఉంచి వెళ్ళింది. రాజుకూతురు పంపిన పెట్టె ప్రధాని కూతురింటికి వచ్చి దానిని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు. ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది. ఇక రాజుకూతురు దాసిని ప్రధాని కూతురింటికి పంపగా ఆమె వచ్చి, అమ్మ, ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది. అది విని రాజకుమార్తె పార్వతీదేవి గుర్చి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై, చూడు రాజకుమారి, నీవు నోము నియమం తప్పావు, అందుకే ఇలా ఉన్నావు, భక్తిశ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా, అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం 5 కేజీల బియ్యం అలా రెట్టించి చలివిడి పసుపు కుంకుమలు 5 ముత్తైదువులకు వాయనమిచ్చి అక్షతలు తలపై వేసుకుంది. ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె ధనధాన్యాది బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది. ఎవరైతే ఈరోజు తరగని ఆదివారం నోము కథను విన్నారో మీరు ఎంతో అదృష్టవంతులు. మీ జన్మజన్మల పాపాలన్నీ ఈరోజుతో పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు, సకల శుభాలు కలుగుతాయి. విక్రమార్కుని పరిపాలనలో ఉజ్జయిని నగరం మిక్కిలి ఉన్నత స్థితికి వచ్చింది. విక్రమార్కుడు ధర్మం తప్పకుండా ప్రజలను పోషించాడు. ప్రజలకు ఏ హాని రాకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు. విద్వాంసులను, పండితులను, కవులను, కళాకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతూ ఉండేవాడు. 1000 ఏళ్ల విక్రమార్కుడు 2వ ఇంద్రుడా అన్నట్లు మహాభోగభాగ్యాలతో ప్రసిద్ధిగాంచాడు. ఒకనాడు విక్రమార్కుడు మంత్రి అయిన భట్టితో, విలువిద్యా నిపుణులైన వేటగాండ్రతో వేటకు బయలుదేరాడు. ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రూరమృగ సంచారం ఎక్కువ అగుటచే సమీప గ్రామవాసులు భయపడి మహారాజుకు విన్నవించుకున్నారు. అందువల్లనే వేటకు బయలుదేరాడు విక్రమార్కుడు. క్రూరమృగాలను చండాడి కోయవాండ్రకు ఆయా ప్రాంతాలలో నివసించే గిరిజనులకు సౌఖ్యం కలిగించాలని విక్రమార్కుడు వేటకు తగిన వస్త్రధారణ గావించుకొని రథం ఎక్కి బయలుదేరాడు. ఆయన వెనుక రథంపై భట్టి, ఆ తరువాత విలుకాండ్రు, వేటకాండ్రు, వేటకుక్కలు, చెక్కములు, వలలు మొదలైన వాటితో పరిజనులు బయలుదేరారు. మృగములను చప్పుడు చేసి బయటకు రప్పించుటకు కావలసిన వాయిద్యాలతో కొంతమంది సేవకులు కూడా వెళ్లారు. విక్రమార్కుడు మిక్కిలి చాకచక్యంతో క్రూరమృగాలను హతమార్చినాడు. ఆయా గిరిజన ప్రాంతీయులకు మృగబాధ లేకుండా చేశాడు. ఆయా గిరిజన ప్రజలు మిక్కిలి ఆనందించి మహారాజు మెచ్చునట్లు తమ సంతోషం ప్రకటించుచు నృత్య గానములచే విక్రమార్కుణ్ణి ఆనందపరిచారు. విక్రమార్కుడు తిరిగి నగరానికి బయలుదేరాడు. విక్రమార్క భూపాలుడు నగరంలోనే కాక దేశదేశాలు గావించి ఆయా ప్రదేశముల వింతలు విశేషాలు తెలుసుకొని వచ్చి విన్నవించుటకు అనేక మంది భటులను నియమించాడు. వారు ఆయా ప్రాంతాలను సందర్శించి వచ్చి వింతలు విశేషాలు విన్నవించుకునేవారు. విక్రమార్కుడు వేట ముగించి తన పరివారంతో నగరానికి వచ్చాడు. ఆ సమయంలోనే దేశదేశాలను సందర్శించే 2 భటులు అక్కడకు వచ్చి విక్రమార్కుణ్ణి చూసి ఇలా అన్నారు, మహారాజుకు జయము. మహారాజా, మేము అనేక దేశాలు చూశాము, మన సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాలను కూడా చూశాము. సర్వత్రా మేము చూసిన అన్ని ప్రాంతాలలోనూ తమ గురించి పొగిడేవారే తప్ప నిందించేవారు మాకు కనిపించలేదు. మేము చూసిన ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైన విశేషం కనిపించింది.
అదేమనగా వింజారణ్య సమీపంలో గల ఒక కీకారణ్యంలో ఒక కాళీమాత ఆలయం ఉన్నది. అక్కడ దేవీ విగ్రహం మహాభయంకరంగా ఉంది. దేవీ విగ్రహం ముందు ఒక నుయ్యిలా పెద్ద అగాధం ఉంది. అందులో నుండి పై వరకు అనేక త్రిశూలాలు ఉన్నాయి. వాటికి పైన ఒక తొట్టె ఉన్నది. ఆ అగాధంపై గల గట్టుపై నిలిచి ఎగిరి ఆ తొట్టెను పట్టుకొని ఖండించిన వారికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇచ్చును. అట్టి ప్రకటన గల శిలాఫలకం అక్కడ ఉన్నది. ప్రభు, ఆ గట్టును నిలబడి ఎగిరి తొట్టెనందుకొని ఖండించనచ్చు. అట్టివారు తప్పక ఆ త్రిశూలాలపై పడగలరు. ఆ పదునైన త్రిశూలాలు శరీరాన్ని తునాతునకలుగా చీల్చివేస్తాయి. అక్కడ ఆ శిలాఫలకాలపై ఉన్న వ్రాత చూసి భయపడి ఎవరూ అందుకు సాహసించటం లేదు. ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఇలానే ఉందట. ఈ భిల్లుడు కూడా ఎన్నయో సంవత్సరాల నుండి చూస్తున్నాడట. కానీ ఇంతవరకు అట్టి సాహసం ఎవరూ చేయలేదట. మేము ఆ ప్రాంతాన్ని చూశాము. అది చాలా భయం కలిగించుచున్నది. మీరు చూస్తారేమోనని ఈ బిల్లుణ్ణి కూడా తీసుకొని వచ్చినాము. ఆ మార్గమంతయు వీరికి బాగా తెలుసు. ఇతని సహాయంతోనే మేము జగన్మాతను చూడటం, మరలా సరియైన మార్గానికి రావటం జరిగింది అని విన్నవించుకున్నారు. వారి మాటలను ఆలకించిన విక్రమార్క భూపాలునికి ఆ విచిత్రమేమిటో చూడాలని ఉత్సాహం కలిగింది. వెంటనే బట్టీని చూసి, సోదరా, నీవు రాజ్యానికి పోయి నేను వచ్చే వరకు అక్కడ కార్యాలు చూసుకో. నేను ఆ విచిత్రమేమిటో చూసి వచ్చేదను అని పలికి భట్టీని రాజ్యానికి పంపించాడు. తాను బిల్లుని సాయంతో ఆ కేకారణ్యానికి బయలుదేరాడు. ఆ మార్గము చాలా భయంకరంగా ఉంది. క్రూరమృగ సంచారము, లోయలు, గుహలు, ముళ్ళపొదలు విశేషంగా ఉంది. అయినా విక్రమార్కుడు వెనకంజ వేయలేదు. క్రమంగా ఆ ఇరువురు కాళికా దేవాలయం చేరుకున్నారు. గూఢాచారి చెప్పిన దానికన్నా ఇక్కడ ఈ లోయ మహాభయంకరంగా ఉంది. అందులో నుంచి అనేక త్రిశూలాలు మంచి పదును కలిగి మెలమెలా మెరుస్తూ ఉన్నాయి. వాటి మీద పెద్ద మధ్యవృక్షం కొమ్మను వ్రేలాడుతూ 7 ఇనుప గొలుసులు వ్రేలాడుతూ ఉన్నాయి. ఆ మధ్యవృక్షం ఎక్కి గాని లేదా క్రింద గల గట్టుపై నుండి ఎగిరి కాని ఆ 7 గొలుసులను పట్టుకొని ఒక్క వేటున ఖండించాలి. అట్టి సాహసవంతుడికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తుంది. ఇది సారాంశం. ఖండించిన వెంటనే అతను తప్పక త్రిశూలాలపై పడతాడు. త్రిశూలాలు అట్టి వాని శరీరం నుండి దూసుకుపోగలవు. అయినా విక్రమార్కుడు భయపడలేదు. ఇక విక్రమార్కుడు బాగా ఆలోచించాడు. కాళీమాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో. ఉట్లు తెగగొట్టిన వెంటనే అతడు త్రిశూలంపై పడి ప్రాణాలు కోల్పోతాడు. మరి అలాంటి వాడికి దేవి ప్రత్యక్షమై ఎలా వరాలు ప్రసాదిస్తుంది? ఇందులో ఏదో మహత్తు ఉంది అనుకొని ఏదేమైనా భయపడి వెనుకంజ వేయక ఈ కార్యాన్ని చేస్తాను అనుకున్నాడు. రాచపుట్టక గల నా వంటి వాడికి ఈ పిరికితనం పనికిరాదు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే వరనున్న ఖడ్గం చేత ధరించాడు. దేవికి మనసారా నమస్కరించుకున్నాడు. గట్టుపైకెక్కి ఎగిరి ఆ ఒట్లను అందుకున్నాడు. 7 ఒట్లను వామనహస్తంలోకి తీసుకున్నాడు. దక్షిణహస్తంతో ఖడ్గంతో ఒక వ్రేటున ఆ 7 ఒట్లను ఖండించాడు. ఇక పైన ఏ ఆధారం లేకపోవటచే విక్రమార్కుడు త్రిశూలాల మీద పడిపోయాడు. కాని విక్రమార్కుడికి ఆ త్రిశూలాలు గుచ్చుకోలేదు. అలా దేవి అలా పడిన విక్రమార్కుణ్ణి చెయ్యి పట్టుకొని గట్టుపై నిలిపింది. ఇక దేవి విక్రమార్కునితో ఇలా అంటుంది, నాయనా విక్రమార్క, నీ సాహసానికి నేనెంతో ఆనందిస్తూ ఉన్నాను. నీవంటి సాహసి చిరకాలము ఈ ధరిత్రిని పరిపాలించుట ధర్మము. కావున నీవు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేయుదువుగాక. నీ సోదరుడు నీ మంత్రి అయిన భట్టి కూడా నీ 1000 సంవత్సరముల పరిపాలన ముగిసే వరకు నీ తోడనే ఉంటారు. అంచమున మీరిరువురు నాలోనే ఐక్యమవుతారు అని ఆశీర్వదించింది. ఇక విక్రమార్కుడు నమస్కారం చేసి, అమ్మా, నీవు ఈ అరణ్యంలో ఉండటం కంటే మా రాజ్యంలో నివసించుము. మా కుటుంబమే కాక ప్రజలందరూ నిత్యం నిన్ను పూజిస్తారు అని ప్రార్థించాడు. కాళీమాత అందుకు సమ్మతించింది. తరువాత విక్రమార్కుడు కొన్ని రోజుల్లోనే ఆ కాళీమాత విగ్రహాన్ని ఉజ్జయిని నగరంలో ప్రతిష్ఠింపచేశాడు. కాళీమాత అనుగ్రహం పొంది రాజధానికి చేరుకున్నాడు విక్రమార్కుడు. జరిగినదంతా భట్టికి తెలియజేసి దేవి ఇచ్చిన 1000 సంవత్సరముల ఆయు పరిమాణం గుర్చి తెలిపి మనమిరువురం 1000 సంవత్సరములు హాయిగా విడిపోకుండా జీవించగలము అని ఆనందంతో భట్టిని కౌగలించుకున్నాడు.